ఊతులు వాడినందుకు మనల్ని సాధారణంగా మందలిస్తుంటారు కానీ ఇప్పుడు అది వాడుక భాషలో ఓ మాండలికంలా వాడుతున్నారు కాబట్టి ఏ ఉద్దేశం లేకుండా ఇటువంటి పదాలను ఊరికే వాడటంలో ఉంది చూడండి ఒకసారి ఏం జరిగిందంటే ఒక క్యాథలిక్ అమ్మాయి పెళ్లి చేసుకుని అబ్బాయితో వెళ్ళింది మూడు రోజుల తర్వాత తల్లికి ఫోన్ చేసి అమ్మా నేను ఇతనితో ఉండలేను మాటిమాటికి నాలుగు అక్షరాల పదాలు వాడుతున్నారు అని అంది వాళ్ళమ్మగారు ఎటువంటి నాలుగు అక్షరాల పదాలు వాడుతున్నారమ్మా అనంది అప్పుడు ఆ కూతురు చెప్పింది ఆయన ఎంతసేపు కుక్ క్లీన్ వాష్ ఐరన్ అంటున్నాడు అనంది కాబట్టి బూతులు వాడటంలో తప్పే ఉంది అనంటే ప్రస్తుతం మీరు వేటినైతే తిట్లు అని అంటున్నారో అవి చాలా వరకు అసలు మనకు మన సొంత తిట్టుడు పదాలు ఉన్నాయి అంటే ప్రతి భాషకు ప్రత్యేకించి అవి ఉంటాయి కొన్ని హేయమైనవి కొన్ని కొన్ని ఉద్దేశాలను తెలుపుతూ ఉంటాయి కొన్ని కుటుంబీకులను ఉద్దేశించినవి కొన్ని కేవలం అంటే ఊరికే ఇతరులను ఆట పట్టించే ఉంటాయి కానీ మీరు వాడుతున్న ఇంగ్లీష్ భాషలోని పదాలన్నీ కూడా చాలా వరకు అమెరికా నుండి వచ్చినవే అవి అయితే టాయిలెట్కు లేదంటే కి సంబంధించినవే అంతేగా నేను మీకు ఇది చెప్పాలి ఇదెన్నో ఏళ్ల క్రితం జరిగింది ఒక అతిథి ఆస్ట్రేలియా నుండి వచ్చారు నేను సుమారు నలభై ఏళ్ల క్రితం మాట మాట్లాడుతున్నాను ఆస్ట్రేలియా నుండి ఒక అతను వచ్చాడు ఇక నేను అతన్ని మైసూర్ అంతా తిప్పి చూపించాలన్నమాట మైసూర్ ఒక టూరిస్ట్ ప్రదేశం కదా మీది బెంగళూరు కదా మైసూర్ పర్యాటక ప్రదేశం చూడ్డానికి ఎన్నో ప్రదేశాలుంటే బాగుంటుంది నేను మోటార్ సైకిల్ మీద అతను తీసుకెళ్తున్నాను నేను వేగంగా వెళ్తే చెవిలో నాకు షిట్ అనే పదం వినిపించేది సరే అని బ్రేక్ వేస్తే షిట్ అంటాడు ఏదైనా అందంగా కనబడితే షిట్ అంటాడు ఆహారం కనుక మరీ కారంగా ఉందనుకోండి షెట్ అంటాడు ఎందుకితను రోజంతా దీన్ని ఒక మంత్రంలాగా జపిస్తున్నాడు అని అనుకున్నాను సరే బహుశా పాపం మలబద్ధకు ఉందేమో ప్రయత్నిస్తున్నాడేమో అనుకున్నాను ఎందుకంటే ఏదైతే ఉదయాన జరగాలో దాన్ని రోజంతా జరిపించడం ఏంటి అప్పుడు ఏం జరుగుతుందో గమనించాను వాళ్లకు కోపం వస్తే షిట్ అంటారు ఆ తర్వాత కొద్దిగా శాంతపడతారు అప్పుడు నేను ఓహోహో ఇది వాళ్ళకి పని చేస్తుంది అని అనుకున్నాను ఎవరికైనా ఏదైనా పని చేస్తుంటే నేను దాన్ని వ్యతిరేకించను వాళ్లకు పని చేస్తుంది అనుకోండి అలాగే వదిలేద్దాం అప్పుడు ఈ విషయంపై నేను కూడా అలాగే ఆలోచించాను చూడండి మనం పదాలను ఉచ్చరించడం వెనుక ఉన్న శాస్త్రాన్ని పూర్తిగా శోధించాము బలంగా పలకడం ఎలా అది మీ చైతన్యానికి మీ శరీరానికి ఏం చెయ్యగలదు మీ శక్తిని ఏ విధంగా ఉద్దీపనం చేయగలదు ఇలా ఎన్నో అంశాలను పరిశీలించాం ఆఖరికి మనం శివ అన్నాం మీకు తగినంత సంసిద్ధత ఉండి నేను మీ చేత శివ అనే ఒకే ఒక్క శబ్దం పలికిస్తే మీరు ఏ దేవుణ్ణి నమ్మాల్సిన పనిలేదు కేవలం ఆ శబ్దం మీలో ఒక విస్ఫోటనం కలిగేలా చేస్తుంది నేనిది మీకు చూపించగలను అప్పుడు ఇలా అనుకున్నాను ఓ మనం దాన్ని శాస్త్రీయంగా చేరుకున్నాం వాళ్ళు ఎలాగోలా చేరుకున్నారు అంటే ఇప్పుడు శివ అనే పదంలో కూడా షి అనేదే శక్తివంతమైన భాగం వా అనేది శాంతపరుస్తుంది ప్రజలు సమతుల్యం కోల్పోకుండా ఉండేందుకే వా అనే పదాన్ని ఉపయోగించుతారు వాళ్ళు వాకి బదులు టీ పెట్టారంతే నేను సరే వాళ్ళకి పనిచేస్తుందిలే అని అనుకున్నాను ఎందుకంటే వాళ్ళు దాన్ని మళ్ళీ మళ్ళీ అంటున్నప్పుడు టీ అనేది వినపడదు టీ మాటి మాటికి వినపడదు షి అని అంటుంటారు అలాగే నేను కూడా శివ అన్నప్పుడు కూడా వా అనే పదం పెద్దగా వినపడదు అది కేవలం షి కాబట్టి పర్వాలేదులే అనుకున్నాను నేను అయితే చాలా మంది నొచ్చుకున్నారు సద్గురు మీరు శివ ఇంకా షిట్ ఒకటే అంటున్నారా ఉత్తమమైనది అధమమైనది ఒకటే ఎలా అంటున్నారు నేను వాళ్ళకి చూడండి ఈ ఉత్తమం అధమం అనేవి మీ కల్పనలే మీ మెదడుకి సంబంధించినంత వరకు ఒకవేళ మీ మెమరీలో మీ భాష ఆల్ఫబెటికల్ వరుసలో స్టోర్ అయి ఉంటే శివ షిట్ పక్కపక్కనే ఉంటాయి మీరు శివాని ఇక్కడ షిట్ని ఇక్కడ ఉంచలేరు కదా అలా చేసే సామర్థ్యం మీకు లేదుగా మీ మైండ్ లో అవి ఎలా స్టోర్ అయి ఉన్నాయో నాకు తెలీదు ఒకవేళ అది ఆల్ఫాబెటికల్ వరుసలో ఉంటే గన అవి రెండు పక్క పక్కనే ఉంటాయి వాటిని మీరు వేరువేరు చేయలేరు కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏది మంచి ఏది చెడు ఏది ఒప్పు ఏది తప్పు అన్నది కాదు అది ప్రతి చోట పనిచేస్తుందా అన్నదే ప్రశ్న ప్రతి చోట షిట్ అంటూ ఉంటే అది మీకు పనిచేస్తుందా అదే అసలు ప్రశ్న కాబట్టి యువకులు మీలో మీరు ప్రతి చోట షిట్ షిట్ అంటూ ఉంటే పర్వాలేదు కానీ ఇప్పుడు అమెరికాలో అది ఏ స్థాయికి వచ్చిందంటే ఆఖరికి ఉన్నత స్థాయి పాలక వర్గంలో వారు కూడా ఈ పదాల్ని అలా వాడేస్తున్నారు ఊరికి అంతర్జాతీయ సమాజంలో అటువంటి పదాలను వాడితే ఎన్నో విధాలుగా విషయం చెదిరిపోయినట్టే సరేనా ఏదో కారణం వల్ల కాదు కేవలం ఎందుకంటే మీరు ఈ అమెరికన్ సినిమాలు చూస్తుంటే గనక ఈ ఈ స్టాండప్ కమీడియన్లు చూస్తే వాళ్ళు ఒక పూర్తి వాక్యాన్ని కేవలం ఒక్క పదంతో నిర్మిస్తున్నారు అవునవును ఒకే పదాన్ని ఎన్నో విధాలుగా మళ్ళీ మళ్ళీ పడకడం ద్వారా తయారు చేస్తున్నారు పైగా దాన్ని గొప్పగా చూపిస్తున్నారు నేననేది ఒక సంక్లిష్టమైన భాషని తయారు చేయడానికి ఎంతో కాలం పట్టింది మన మెదడుకి అది కొన్ని వేల సంవత్సరాలు పట్టింది నాగరిక ప్రపంచంలో మనం తయారు చేసిన అతి ఆధునాతనమైన విషయం ఏంటంటే మన భాష ఈ భాష అనేది చిన్న విషయం కాదు ఆ విధంగా చూస్తే భారతదేశంలో మనకు పదమూడు వందల భాషలున్నాయి ఇక్కడ ఎంతో మేధస్సు ఉండి ఉండాలి ఒకచోట మీరు మరాఠీ మాట్లాడతారు పక్కనే తెలుగు మాట్లాడతారు ఇంకెవరో కన్నడ మాట్లాడతారు పక్కనే కొంకణి మాట్లాడతారు అలాగే కొన్ని వేల సంవత్సరాలుగా పక్కపక్కనే నివసిస్తున్నా కూడా మీ సాహిత్యాన్ని మీరు వాళ్ల సాహిత్యాన్ని వాళ్ళు అలానే ఉంచారు ఈ విధంగా భాషలను తయారు చేయడానికి ఒక స్థాయి మేధస్సు అవసరం ఇప్పుడు మీరు కొన్ని వందల వేల పదాలున్న భాషను ఒక్క పదానికి కుదించి దాన్ని మీరు పురోగతి అనుకుంటే ఇంకా ఏమనగలం చెప్పండి